లైట్ని మళ్ళీ చూశాను. ఆ దెయ్యం ఒకవేళ మళ్ళీ వచ్చిందా? మనందరికి పోయేకాలం వచ్చినట్టుంది. గ్రామం శపించబడింది. తన కోసంతో అందరినీ నాశనం చేస్తుంది. ఈ ఊరు భయంతో నిండిపోయింది. ప్రతి చోట ఈ వార్త నడుస్తుంది. ఆ శపించబడిన చెట్టు ప్రతి రాత్రి మెరుస్తుంది. ఈ కార్కి ఏమైంది? పంచర్ ఎందుకైంది? ఏంటి కార్ ఈ గ్రామం దగ్గర ఆగింది? ఈ గ్రామానికి మన అవసరం ఉందనుకుంటాను. మీరందరూ ప్రశాంతంగా ఉండండి. ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఒక చెట్టు ఉంది, అది రాత్రి పూట మెరుస్తుంది. ఇంకా ఎవరైతే దాని దగ్గరికి వెళ్తారో వాళ్ళకి ఏదో చెడు జరుగుతుంది. కొంతమంది అంటారు ఈ చెట్టు కింద ఒక గడ్డం భూతం ఉంటుంది అని. అతను రాత్రి పూట వచ్చి అంత నాశనం చేస్తాడు. గడ్డమున్న భూతం నిజమా లేక ఇది కల్పితమా? మీరెప్పుడైనా చూసారా? గ్రామస్తులు తమ అంధవిశ్వాసాలతో ఎంత గుడ్డివారయ్యారంటే వీళ్లు నిజానికి కథకి మధ్య భేదాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు. మేహుల్ ఇంకా టీం దీని నిజాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉంటారు. ఇక్కడ చూడండి, ఈ గ్లో అనేది ఏదో పారానార్మల్ యాక్టివిటీ రిజల్ట్ కాదు. నిజానికి ఇది ఒక కెమికల్ రియాక్షన్. ఇవి చెట్టుకి చుట్టుపక్కల్లో ప్రవహిస్తున్న కొన్ని స్పెసిఫిక్ మినరల్స్ వల్ల జరుగుతోంది. ఇది భూతాలు ప్రేతాలు కాదన్నమాట, ఇది సైన్స్. కానీ గ్రామస్తులకు ఎందుకు అర్థం కావట్లేదు? అంధవిశ్వాసం ఎప్పుడు పుడుతుందంటే ఎప్పుడైతే మనం ప్రశ్నకి జవాబుని సైన్స్ లో కాక కథల్లో వెతికినప్పుడు. ఎక్కడైతే ప్రజలు భూత ప్రేతాన్ని చూసారో బుల్బులే సైంటిస్ట్ అక్కడ వాళ్ళకి సైన్స్ చూపించారు. ఈ చెట్టు కేవలం ఒక కెమికల్ రియాక్షన్ వల్ల మెరుస్తోంది, కానీ ప్రజల భయం దీన్ని ఒక శాపంగా మార్చింది. మిత్రులారా, ఏ లైట్ లేదా గ్లోని మీరందరూ చూశారో అది ఎటువంటి భూత ప్రేతాల ఆట కాదు. నేను మీకు అదే విషయాన్ని ఇప్పుడే ఇక్కడ చూపిస్తా. అది ఎలా జరుగుతుంది? అది మేము కళ్ళతో చూసాం కదా. చూస్తూ ఉండండి. చూడటానికైతే అచ్చలాగే ఉంది. ఇది ఆ లైటే. సరిగ్గా చెప్పావు, కానీ ఇది ఎటువంటి దెయ్యం పని కాదు. ఇది కేవలం మినరల్స్ రియాక్షన్ అంతే. బుల్బులే తన సైన్స్ ఇంకా లాజిక్ తో నిరూపించారు. దేనికైతే ఊరి వాళ్ళందరూ భయపడుతున్నారు, అది కేవలం ఒక ప్రాకృతిక కెమికల్ రియాక్షన్ అని. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఏమైనా దెయ్యం వచ్చిందా? లేదు, ఇది కేవలం మినరల్స్ అద్భుతం. అంటే ఇన్నాళ్ళు మేము పిచ్చిగా భయపడ్డామా? ఇదంతా కేవలం ఒక కెమికల్ రియాక్షనా? మరి ఆ రివర్ సంగతి ఏంటి? దాని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు రోగాలు బారి పడుతున్నారు. ఇంకా అక్కడ ఎవరైతే స్నానానికి వెళ్లారో వాళ్ళు ఎప్పటికీ తిరిగి రాలేదు. గ్రామస్తుల మనసులోంచి ఒక భయం అయితే పోయింది, కానీ ఇప్పటికీ ఇంకొక అంధవిశ్వాసం మిగిలి ఉంది. అది వాళ్ళని భయపెడుతోంది. టీం యొక్క నెక్స్ట్ మిషన్ కి సమయం వచ్చింది. ఈ నది శపించబడింది. పోయిన నెలలో ఒక మనిషి ఇక్కడ స్నానం చేయడానికి వచ్చాడు. ఇక అతను తిరిగే రాలేదు. ఎవరెవరైతే ఈ నదిలో స్నానానికి వస్తారో వాళ్ళు రోగస్తులు అయిపోతారు. ఈ నది బలిగొరుతుంది. బలి? ఈ నది గురించి ఊరి వాళ్ళందరూ అంటారు ఇది శపించబడింది అని. కానీ ఏంటి, నిజంగా ఈ నది అంత భయంకరమైందా? లేదా దీని వెనక ఏదైనా సైంటిఫిక్ రీజన్ దాగి ఉందా? ఈ నదిలో నీళ్లు ఎందుకు ఇంత డిఫరెంట్ గా ఉన్నాయి? అందరి హెల్త్ ఎందుకు పాడవుతోంది? నాకు అనిపిస్తోంది ఈ నది నీళ్ళల్లో కొంచెం పొల్యూటెంట్స్ ఉన్నాయి. ఇది న్యాచురల్ గా లేవు. ఒకసారి ఈ నీళ్ళని అనాలిసిస్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఈ నదిలో ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్ కలిసి ఉన్నాయి. దీనివల్ల జనాలకి రోగాలు వస్తున్నాయి. ఇంకా ఎవరైతే ఇక్కడ స్నానం చేస్తారో వాళ్ళకి ఈ కెమికల్స్ కారణంగా స్కిన్ ప్రాబ్లమ్స్ ఇంకా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. మరి ఒక వ్యక్తి మాయమైపోయాడు, అతను బహుశా దీని ప్రవాహంలో పోయాడేమో, అందువల్ల తిరిగి రాలేదు. గ్రామస్తుల మధ్యలో శపించబడిన నది, అది నిజానికి మానవ దుశ్చర్య వల్ల కలిగిన ఫలితం. అంధవిశ్వాసం వీళ్ళని భయపడడంలోనే ఆపేసింది, కానీ సైన్స్ దీనికి అసలైన సాక్ష్యాన్ని చూపింది.
గ్రామస్తులారా, ఈ నది శాపం వల్ల కాదు, పొల్యూషన్ వల్ల పాడైంది. మనం దీన్ని శుభ్రం చేయాల్సి ఉంది. దానివల్ల ఇది మళ్ళీ సురక్షితమవుతుంది. ఇదంతా అవేర్నెస్ తో అవుతుంది. సైన్స్ తో ఫ్రెండ్షిప్ చేయండి, సూపర్స్టిషన్ తో కాదు. సరిగ్గా చెప్పావు జోయ. నది విషయం అర్థమైంది, కానీ ఊరి యొక్క పాత బావి సంగతి, దాని నుంచి ఎవరు నీళ్లు తీసినా ఖచ్చితంగా ఏదో ఒక నష్టం జరుగుతుంది. నేను విన్నాను, రాత్రిపూట ఎవరైతే దాంట్లోంచి నీళ్లు తీసుకుంటారో వాళ్ళకి జబ్బులు పడడం లేకపోతే ఏదో నష్టం జరుగుతుంది. ఆ బావి రాత్రి ఏడుస్తుంది కూడా, బహుశా రాత్రిలో భూతం వస్తుందేమో, అది బావిని రాత్రిపూట నాశనం చేస్తుంది. ఒకరి తర్వాత ఒకరు గ్రామస్తులందరూ వాళ్ళ యొక్క అంధవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు టీమ్ డిటెక్టివ్ ముందు ఒక కొత్త ఛాలెంజ్, ఊర్లో ఉన్న హాంటెడ్ బావి యొక్క నిజం తెలుసుకోవడం. ఈ నీళ్లలో కొంచెం బ్యాక్టీరియా లేదా నేచురల్ కంటామినెంట్స్ ఉండవచ్చు. అవి రాత్రి వేళ బాగా యాక్టివేట్ అవుతాయి. ఈ పైప్ చూడండి, ఇది పాతకాలందిలా ఉంది. ఇది బహుశా పాతకాలంలో ఊరి వాళ్ళకి నీళ్లు అందించే వ్యవస్థలోని భాగంలా ఉంది. వింటానికి ఇది అలాగే ఉంది, గ్రామస్తులు చెప్పినట్టు బావి ఏడుస్తున్నట్టుంది. కానీ ఈ ధ్వని గాలితో పాటు వస్తోంది, ఏదో తేడాగా ఉంది. చూడండి, ఈ పైప్ గాలితో పాటు వైబ్రేట్ అవుతోంది, ఇంకా దీని వల్లే ఈ ఏడ్చిన లాంటి శబ్దం వస్తోంది. ఇది ఒక సింపుల్ రెజొనెన్స్ కి ఎగ్జాంపుల్. ఈ బావిలో ఏం శాపం లేదన్నమాట, ఆ ఓల్డ్ పైపు ఎయిర్ తో కలిసి అలా సౌండ్ వస్తోందంతే. అంటే ఈ శబ్దం అంటే ఈ పైప్ వల్ల వస్తుందా, భూతాలు కాదా? మరి ఈ నీళ్లు తాగి ఎందుకు ప్రజలు రోగాలు బారబడుతున్నారు, దాని వెనక రహస్యం ఏంటో? మిత్రులారా, ఇది ఒక సింపుల్ రెజొనెన్స్ ఎగ్జాంపుల్. రెజొనెన్స్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే గాలి పైప్ గుండా వెళుతోందో అది వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. ఇంకా ఈ వైబ్రేషన్స్ ఒక ఎలాంటి ఫ్రీక్వెన్సీలో ఉందంటే అది ఈ పైపుని ఊపుతుంది. ఇంకా ఈ రకమైన శబ్దం వస్తుంది. రాత్రిపూట గాలి ఎక్కువగా వీచినప్పుడు ఈ శబ్దం ఎక్కువగా వినిపిస్తుంది. ఆలియా, నువ్వు చూసావా, ఈ ఇల్లు పాతది కానీ తాను కొత్తగా ఉంది. సార్, ఇదేదో ఇంకా చాలా సస్పీషియస్ గా ఉంది సార్. ఈ ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళ టాక్సిక్ వేస్ట్ ని ఇక్కడ డంప్ చేస్తున్నారు, ఇంకా ఊరి వాళ్ళని భూతాల పేరుతో పిచ్చి వాళ్ళని చేస్తున్నారు. సార్, ఇది చూడండి, ఆ ఫ్యాక్టరీ ఓనరు పొలిటీషియన్ కలిసిన ఫోటో. వీళ్ళిద్దరూ ఏదో ఇల్లీగల్ పని చేస్తున్నారు. వీళ్ళు పొల్యూషన్ నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు, ఇంకా అంధవిశ్వాసాల కారణంగా ప్రజల్ని భయపెట్టి నోర్మూపిస్తున్నారు. ఈ పొలిటీషియన్స్ తమ లాభం కోసం ఏదైనా చేస్తారు, ప్రజల్ని భయపెడతారు, తమ లాభాన్ని చూసుకుంటారు. మనమైతే వీళ్ళకి చాలా గట్టిగా ఉచ్చు బిగించాలి. మామూలుగా అయితే వీళ్ళు మాట వినే రకం కాదు. మేహుల్ సార్, నా దగ్గర ఒక చిన్న స్పై కెమెరా ఉంది, అది మనం వాళ్ళ ఆఫీస్ లో ఫిట్ చేయొచ్చు. ఇంకా ఇదిగో మనది సీక్రెట్ రికార్డింగ్ డివైస్, ఇది వాళ్ళ మొత్తం మాటల్ని రికార్డ్ చేస్తుంది. నేను నా హ్యాకింగ్ టూల్స్ తో వాళ్ళ కాల్స్ ని ట్యాప్ చేస్తాను, మనం కేవలం సరైన సమయం కోసం ఎదురు చూడాలి. ఈ ఊరి వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు మనం వాళ్ళని ఏ రకంగా ఇరికించామని. భూత ప్రేత కథలు వింటూ వీళ్ళు మన మోసాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోరు. ఇంకా ఎప్పటి వరకు అయితే వీళ్ళు అంధవిశ్వాసాల్లో ఉంటారు, మన పని నడుస్తూ ఉంటుంది. పొల్యూషన్ గురించి ప్రశ్న అడగనే అడగరు, అంతా రికార్డ్ అవుతుంది. వీళ్ళని ఎవరు కాపాడలేరు. వీళ్ళ అసలైన స్వరూపాన్ని అందరి ముందు పెట్టే సమయం వచ్చింది. మేహుల్ ఇంకా టీమ్ ఈ సాక్ష్యాలను సేకరించారు, ఇప్పుడు సమయం వచ్చింది వీళ్ళ కర్మకి ఫలితాన్ని అనుభవించడానికి. ఊరి వాళ్ళకి నిజం చెప్పే సమయం వచ్చింది, ఇప్పుడు మనం వీళ్ళని వాళ్ళ చేతులు ఎరికిస్తాం. సార్, యూట్యూబ్ లో వీడియోస్ వేద్దాం, ప్రపంచానికి కూడా తెలిసిపోతుంది ఎలా ఈ పొలిటీషియన్స్ మనల్ని పిచ్చి వాళ్ళు చేస్తారని, వాళ్ళ లాభాలు ఇంకా ఓట్ బ్యాంక్ కోసం. ఈ ఊరి వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోరు మనం వీళ్ళని ఎలా ఇరికించామని. భూత ప్రేతాల కథలు వింటూ ఇదంతా మోసం, వీళ్ళంతా మనల్ని భయపెట్టి వాళ్ళు పని చేసుకున్నారు. మనం ఎంతకాలం ఈ భూతాల కథల్లో ఇరుక్కుపోయాం, ఇంకా వీళ్ళు దీన్ని బాగా ఉపయోగించుకున్నారు. మీ అందరికీ ఒకటి అర్థం కావాలి, భయం అంధవిశ్వాసం మంచిది కాదు. సత్యాన్ని అర్థం చేసుకుని సైన్స్ ని నేర్చుకోండి,
సత్యం ఒక సాక్ష్యం మాత్రమే. ఇప్పుడు మనం అందరం కలిసి వీళ్ళ పని పట్టాలి. గ్రామస్తులారా, మేమంతా మీకు సహాయం చేసేవాళ్ళం కదా. సహాయమా? మీరు కేవలం మీ లాభమే చూశారు, ఇంకా ఊరి వాళ్ళ భయాన్ని మీ స్వార్థానికి వాడారు. ఇప్పుడు నిజం తెలిసిపోయింది, మీకు పనిష్మెంట్ తప్పకుండా దొరుకుతుంది. భయం ఇంకా మూఢ విశ్వాసాల వలలో ఇరుక్కున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ చైతన్యాన్ని చూపిస్తున్నారు. ఊరి వాళ్ళు ఇప్పుడు తమ హక్కుల కోసం పోరాడడానికి సిద్ధపడ్డారు. ఈ రోజు నుంచి మేము మా ఊర్లో మూఢ విశ్వాసాలకు అవకాశం ఇయ్యాం. సైన్స్ ఇంకా లాజిక్ తో మా జీవితాన్ని నడుపుకుంటాం. క్వశ్చన్స్ అడిగినప్పుడు, ఆన్సర్స్ వెతికినప్పుడు అంధవిశ్వాసాల నుంచి దూరంగా ఉంటాము. మీరందరూ మీ బ్రెయిన్ ని వాడండి, అర్థం చేసుకోండి, దాని వెనక రహస్యాన్ని ప్రశ్నించండి. అప్పుడు మిమ్మల్ని ఎవరు ఎప్పుడు కూడా మోసం చేయలేరు.